स्टेटमेंट आयेम चेसारु आये तप्पु चेसारु आयन्नि तीसुकेल्लि आ जैल्लो निर्बंधिंचारु नीकु कूडा तेलुसु आयन एमी तीसुकोलेदु मा कुटुंबंकि प्रजल डब्बु अवसरं लेदु అవసరమేం లేదు. ఇప్పుడు నేను కంపెనీ నడుపుతున్నాను, దాంట్లో నేను 2% అమ్ముకున్నా కూడా నాకు 400 కోట్లు వైట్ చెక్ డబ్బు నాకు వస్తుంది. మా కుటుంబం ఎప్పుడు నమ్ముతాం, మాకు ప్రజల సొమ్ము మాకు అక్కర్లేదు. ఎందుకంటే అట్లాంటి సొమ్ము ఎట్లా వస్తే ప్రజల సొమ్ము అది అట్లానే ఎండిపోతుంది, ఒకల జీవితం నాశనం చేస్తుంది. తర్వాత మీ అందరికీ నందమూరి తారక రామారావు గారు మా నాన్నగారు, ఆయన చెప్పింది ఎప్పుడు మీరు గాని నేను గాని మర్చిపోలేను. మానవుడే దేవుడు, మనుష్యులే దేవుడు అనేది ఆయన నమ్మేవారు. ఆ నీడలో నేను పుట్టి పెరిగిందాన్ని. నేనెట్లా మర్చిపోతానండి మా నాన్నగారిని మాకు నేర్పించింది మా కుటుంబానికి. అట్లానే నేను అదృష్టంగా భావిస్తున్నాను, మా కుటుంబం మేము 4 కూడా ఆయన అడుగుజాళ్ళు మేము నడుస్తాం. ఇంట్లో మేము ఇద్దరం ఉన్నాం, నేను బ్రాహ్మణి. ఏ నాడు మా మొగల్ని హింసించలేదు. మాకు అది కావాలో ఇది కావాలో కోరికలే లేవు. మాకుండేదే మాకు తృప్తి ఎక్కువ కూడా. అట్లానే మేము ఆయన నడిసే దాంట్లో ఎన్టీఆర్ నడిసే స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆయన పేరు మీద స్థాపించారు. దానికి మేనేజింగ్ ట్రస్టీ నేనేనండి. ఆ ట్రస్ట్ ద్వారా నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ప్రజలకి తెలియాలి, మాకు సొమ్ము కోసం కాదు మేము ఇక్కడికి వచ్చేది, మీకోసం, ప్రజల కోసం, మా కుటుంబం. ఆ ట్రస్ట్ ద్వారా మేము చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. హెల్త్ కానీ, హెల్త్ అవుతే నేషనల్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ నేను గర్వంగా చెప్తాను మా ట్రస్ట్ అది ఎప్పుడు ముందలుంటుంది. గవర్నమెంట్ రాకంటే ముందలే మేము సహకారం అందిస్తుంది. తర్వాత ఆ ట్రస్ట్ ద్వారా ఇప్పటికి దగ్గర దగ్గర 2000 అనాథ పిల్లల్ని చదివిస్తుంది. వాళ్ళకి చదువు కానీ ఉండటానికి కానీ ఫీజు కానీ కట్టరు. అది మా సేవా కార్యక్రమం. అది నడిచేది ఆ రామారావు గారు మాకు చూపించిన బాటం. తర్వాత మీకు ఇంకొకటి చెప్పాలి, చంద్రబాబు నాయుడు గారు ఊపిరి ఎప్పుడు ప్రజలు ప్రజలు ప్రజలు. వాళ్ళకి ఏం చేద్దాము, వాళ్ళకి ఏం చేసి రాష్ట్రానికి ఏం అభివృద్ధి చేయాలి. ఆయనకి ఎప్పుడు కుటుంబం కాదు, ప్రజలే ఆయనకి దేవుళ్లాగా చూసుకుంటారు, ఆయన ఊపిరే ప్రజలు. అట్లానే మీ అందరికీ తెలుసు ఒక కోట్ ఉంటుంది, శిలలుపై శిల్పాలు చెక్కినారు అని. అట్లానే చంద్రబాబు నాయుడు గారు రాళ్ళు రప్పలు మధ్యన ఆయన హైటెక్ సిటీ చెక్కారు. ఒకప్పుడు రప్పల మధ్యన వచ్చింది కనుక అందరూ నవ్వేవారు, అది కంప్లీట్ అవ్వకంటే ముందల ఏంటి ఆయన అంత దూరం కడుతున్నారు
ఎవరెళ్తారు మట్టి రోడ్లు లైట్లు లేవు ఆయన ఏమన్నా పిచ్చి పట్టిందా అంత దూరంగా వెళ్తున్నారు ఇప్పుడు హైటెక్ సిటీ హైదరాబాద్ పేరు సైబరాబాద్ గా మార్చేసింది దాంతో వేలాది కోట్లాది డబ్బులు గవర్నమెంట్ కి వస్తాయి అది ఆయన ఆలోచన అది ఆయన ప్రజలకి ఇవ్వాల్సింది తర్వాత ఆయన ఎప్పుడు అనుకునేవాడు మీకు ఆయన గురించి ఆయన విజన్ 2020 గురించి మీకు వినే ఉంటారు లేకపోతే చదివే ఉంటారు ఆ విజన్ 2020 నా స్థాపించలేదు ఆ బుక్ 2010 లో నిర్మించారు అంటే ఆయన 15 సంవత్సరాలు ముందుగా ఆయన ఆలోచన అంత ముందుకే ఉంది దాంట్లో ఆయన చెప్తాను దాంట్లో ఒకటి అది ఐటీ గురించి ఆయన వివరంగా ఇచ్చారు ఇది విద్యార్థులు చదువుతారు దీంతో వాళ్ళు ముందుకెళ్తారు దీంతో రాష్ట్రానికి అభివృద్ధి జరుగుతుంది ప్రజలకి వేలాది కోట్లు సంపాదిస్తారని ఆయన విజన్ లో అనుకుని అది స్థాపించారు ఇప్పుడు ఆ ఐటీ రంగం వాళ్ళు ఐటీ రంగమే కాదు డెవలప్మెంట్ అన్నప్పుడు అన్ని రంగాల్లోనూ డెవలప్ అవుతుంది అట్లానే ఇప్పుడు ఒక మనిషి సంపదను పెరిగినప్పుడు ఆయన ఏం ఆలోచిస్తారంటే లేకపోతే ఇంటిని ఏం ఆలోచిస్తారు చెప్పండి మన స్త్రీలైనా మనం ముందల ఒక ఇల్లు కొనుక్కోవాలని ఆలోచిస్తాం తర్వాత ఆ ఇంటితో మనం కట్టే ట్యాక్స్ బట్టి ఆ గ్రోత్ ఉంటుంది గవర్నమెంట్ కి అట్లానే కారు కొనుక్కుందాం అనుకుంటాం అట్లా కారు కంపెనీలు వస్తే అట్లానే ఆ ఇల్లుతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్ని డెవలప్మెంట్ రియల్ ఎస్టేట్ కానీ అన్ని డెవలప్ అయ్యి మన ఏపీ తెలంగాణ కానీ అప్పుడు తెలంగాణ అనుకోండి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ అప్పుడు దానికి ఎకనామిక్ గ్రోత్ వస్తుందని ఆ విజన్ 2020లో ఉంది ఇప్పుడు అఫ్ కోర్స్ ఆయన విజన్ 2047 తీసుకొచ్చారు ఇంకా అదొక లెవెల్